ಬರೀ ಬಲ 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 ಮಗಾಡಿಗೋ. బేసిక్ గా మీరు ఇద్దరు కంట్రోల్ లో ఉంటే మంచిది. అయితే ముందు ఆ ముక్క మోహన్ గారికి చెప్పు. లేడీస్ వస్తున్నారు, ముందు ఆ విషయం ఆవిడకి చెప్పు. ఈ ఓరాక్షన్ తగ్గించుకుంటేనే మంచిది. మంగకేగా చెప్పింది ఇద్దరికి. నేనే చేశాను, నేనే చేశాను. చెప్తా, అవతల మీ బాబాయ్కి మీ ఇద్దరి మధ్య గొడవతోంది, మీరు హ్యాపీగా లేరని డౌట్ వచ్చింది. అయితే ఖచ్చితంగా మా బాబాయ్ నువ్వు ఆడి నాటకాన్ని కనిపెట్టేస్తారు. అంత లేదు, మీ బాబాయ్గా ఛాన్స్ నేనే దిగిస్తాను, అందుకే మీ ఇద్దరికి వార్నింగ్ ఇస్తున్నాను. మేమేం చేయాలి? మీరిద్దరు ప్రేమగా ఉన్నట్టుగా నటించాలి. మోహన్ గారితోనా? చాలా కష్టం. మంగా, నాకు నువ్వు కోఆపరేట్ చేస్తానని ప్రామిస్ చేసావే. నువ్వు చెప్పినట్టు చేస్తే ఆయనకి బ్రేస్లెట్ వస్తుంది, నాకేమొస్తుంది? నెక్లెస్. ఓకే అయితే ఓకే. మంగా, అమ్మా మంగా. ఏంటి మా గారు? ఏంటి బాబాయ్? ఏం లేదమ్మా, మీ పెళ్లి మేము ఎలాగో చూడలేదు కదా, మీ పెళ్లి ఫోటోలు ఏమన్నా ఉంటే చూద్దామని. అది బాబాయ్, మన ఫ్రెండ్స్ వచ్చి చూస్తామని తీసుకెళ్లిపోయారు. పోనీ మీ పెళ్లి క్యాసెట్ అయినా ఉంటుందిగా. ఇప్పట్లో క్యాసెట్లు ఎవరు చూస్తున్నారండి, అన్ని సీడీలే కదా. పోనీ ఆ సీడీలే ఇవ్వండి. సీడీల మీద గీతలు పడడం వల్ల పాడైపోయాయి. మీది లవ్ మ్యారేజ్ కదా? అవును మామయ్య గారు, అప్పట్లో మమ్మల్ని చూసి లవ్ బర్డ్స్ అనే సినిమా కూడా తీశారు తెలుసా. నా మీద చేస్తే పొడిచి మారుస్తాను. ఏమండే, అంత అవసరమా? నువ్వే కదా క్లోజ్గా ఉండమన్నావు, ఈ మాత్రం చనువుగా ఉండకపోతే ఎలా? మీ లవ్ స్టోరీ వినాలని ఉందయ్యా. మీది కాకపోతే ఇంకెవరిది వింటామే. మన లవ్ స్టోరీ ఏటా వింటారట, చెప్పు. చెప్పండి, నాకు సిగ్గు, మీరు చెప్పండి. అనగనగనగా అని మొదలెట్టిన మొట్టమొదటి ప్రేమ కథ మీదే అల్లుడు గారు. నన్ను చెప్పడమయ్యా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. అల్లుడు గారు, ఇది నువ్వే కావాలి చలనచిత్రం నందు గీతము కదా. అవును, నేను బైక్ మీద వెళ్తుంటే రెడ్ సిగ్నల్ పడిందని ఆగాను. నా పక్క నుంచి వెళ్తూ ఆ పాట పాడుతూ నన్ను చూసిన రాంబాబు నా పక్కనే ఆగిపోయాడు. అప్పుడు మీరు ముష్టివాడు అనుకుని అతని చేతిలో 10 రూపాయలు పెట్టిదిరి. అప్పుడు గ్రీన్ సిగ్నల్ పడిందని నేను వెళ్ళిపోయాను. మీరు దానము చేసిన నోటు మీద చరవాణి సంఖ్యలు ఉంటివి కదా అమ్మగారు. చరవాణి సంఖ్యల ఫోన్ నెంబర్ లేవే. ఆ నోటు మీద ఉన్న నెంబర్కి నేను ఫోన్ చేస్తే మంగ కనెక్ట్ అయి ఉంటుంది. కాదు కాదు, మున్సిపాలిటీ వాళ్ళకి కనెక్ట్ అయింది. అప్పుడేమైంది? ఆయన మనసు ముక్కలైపోయి ఉంటుంది. ఏమల్లుడు గారు, ముక్కలైపోయిన నా మనసుని తీసుకుని వెళ్ళి అలా మొదటిసారి నేను కనిపించిన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నా కోసం అదే పాట పాడుతూ ముష్టి వాడిలా 3 నెలలు తిరిగారు. అయ్యయ్యో, మరి ఒకసారైనా ఆ సిగ్నల్ వైపు వెళ్ళలేదా? వెళ్ళాను, నేను వెళ్ళినప్పుడల్లా గ్రీన్ సిగ్నల్ పడినందువల్ల నేను రాంబాబుకి దొరకలేదు. ఇలా అయితే మంగెప్పటికీ నాకు పడదు అని పాపం అల్లుడు గారు అమ్మగారి బండి కింద పడ్డారు. నేను రాంబాబుతో లవ్ లో పడ్డా. రే, వాళ్ళ లవ్ స్టోరీ నీకెలా తెలుసు? అదే గురువర్యా, ఇందాక వంటింట్లో అమ్మగారికి సహాయం చేస్తున్నప్పుడు చెప్పితిరి. మా ప్రేమ కథ మీకు నచ్చినట్లయితే ఎస్ అని టైప్ చేసి నా నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. పదమంగ లోపలికి. కాముడు, నీతో కొంచెం పనుంది, లోపలికి తగలడు. నాకెందుకో ఇదంతా ఇప్పటికిప్పుడు ఉండిన కిచడీలాగా ఉంది. నువ్వేమంటావు? మా తాత కిచడీ కిచడీ అంటూ కలవరిస్తూ కిచెన్లో నుంచి కిచడీ తెచ్చేలోపే కిడ్నీ ఫెయిల్ అయి చచ్చిపోయాడు. ఏమే, ఆఖరికి కిచడీ కోసం కూడా కనెక్ట్ అయిపోయి ఎప్పుడో పోయిన మీ తాతయ్య కోసం ఎమోషనల్ అయిపోయి ఇప్పుడు ఏడవడం అవసరం అంటావా? ఆపు ఆపు. మీరుండండి, మంగని రాత్రికి కిచడీ చేయమని చెప్పాలి. అమ్మా మగా, ఎలాగైనా సరే నా డౌట్ని క్లియర్ చేసుకోవాలి. అందరూ కలిసి ఒక కిచడీ కథ అల్లి నాకు చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది. దానికి చివరగా మసాలా ఫైనల్ యాడింగ్ నేను చేస్తా. ఇక్కడ ఏదో ఒక క్లూ దొరకపోదు, అప్పుడు చెప్తా.
నీతో సంతోషంగా లేకపోవడానికి కారణం ఇదా. తేలుస్తా, లెక్కలన్నీ తేలుస్తా. ఏమేవ్ ఆగండి. ఏం మాయగారు ఎలా ఉన్నారు? అనగనగనగనగా మీకు కథ చెప్తానన్నమాట. అంటే మంగా, మన లవ్ స్టోరీ విని మామయ్య గారు కూడా బాగా ఇన్స్పైర్ అయినట్టున్నారు. ఇన్స్పైర్ కాదు, ఫైర్ మీద ఉన్నాను. అలానే కొంపదీసి కొత్త స్టోరీ ఏదైనా మొదలు పెడతారా? చూసుకోండి అత్తయ్య గారు, అసలే ఫైర్ మీద ఉన్నట్టు ఆయన. చీ దరిద్రుడా, నా కూతురు జీవితం బుగ్గిపాలు చేసావు కదా. ఇదేంటండి, హాలీవుడ్ సినిమాకి అర్థం కాని కోలీవుడ్ డబ్బింగ్ చెప్పినట్టు ఈ అయోమయ ఎమోషన్స్ ఏంటండి? ఎందుకు పెళ్ళైనా మంగ ఇంకా తల్లి కాలేదో మాకు ఇప్పుడు అర్థమైంది. గుండెల్లో ఇంత బాధ పెట్టుకుని పైకి అమాయకురాల ఎలా ఉంటున్నావమ్మా? అర్జెంటుగా లోరాశంకి కట్ చెప్పాలి. గురువర్యా, ఏమైనదో తెలియజేయకుండా మీరిరువురు అలా మాట్లాడుతుంటే పాపం అమ్మగారు అల్లుడు గారు ఎలా అవాకై నిలబడ్డారో చూచిత్రా. అవును, మీ ఆవేశానికి ఆవేదనకి కారణం ఏంటో చెప్పండి మావయ్య. ఇదిగో ఇది. చెప్పండి చెప్పండి అన్నారుగా, చూపించాక మాట పడిపోయిందా? నవ్వింది చాలు, ఏదో కవర్ చేయాలి రాంబాబు. ఐడియా వచ్చే వరకు ఎలా కవర్ చేయాలో తెలియక నవ్వుతున్నాను. గురువర్యా, ఆ చిత్రపటమునందు అల్లుడు గారి పక్కనున్న యువతి ఎవరనే కదా మీ అనుమానము? ఎవరో ఎవరో ఆవిడ ఎవరనగా ఎవరనగా అల్లుడు గారి అక్కయ్య గారు. అక్క అవును, తను రాజి, నాకు ఆడపడు చూస్తుంది. రాజి మీ ఆయనకు అక్క అవుతుందా? చెల్లెని చెప్పినట్టు గుర్తే. అలా చెప్పానా? అంటే తను వరుసకి చెల్లే, చూడడానికి అక్కలా ఉంటుందని ఫోటో చూసి అడిగిన వాళ్ళకి అక్క అని చెప్తారు. ఓహో, సారీ అల్లుడు గారు, అనవసరంగా మేం కంగారు పడి మిమ్మల్ని కంగారు పెట్టి బాధ పెట్టాను. రాజశిస్త్రని మీరు నమ్మారు కదా, అది చాలు, మళ్ళీ సారీలు ఎందుకు మావయ్య అని అల్లుడు గారు మనసులో అనుకొనుచున్నారు గురువర్యా, కదా అల్లుడు గారు? ఎగ్జాక్ట్లీ, మనసులో మాట అక్షరం పొల్లు పోకుండా చెప్పాడు ఈ కాముడు. అయ్యయ్యయ్యయ్యా, సారీ అల్లుడు. ఇగో మీ అక్క ఫోటో, అనవసరంగా అక్క తమ్ముళ్ళ గురించి అపార్థం చేసుకున్నామే. అక్క రాజీ అక్క, అది వినదంటే తొక్క తీస్తుంది నాకు. కర్మ కర్మ కర్మ. మొన్నేమో నా పిల్లాన్ని నా చెల్లెల్ని చేశారు, నిన్నేమో దానికి తమ్ముడిని చేశారు నన్ను. ఏమిటి ఏమిటి అధ్యక్ష అని అడుగుతున్నాను. ఆపండి సార్ మీ ఓవర్ యాక్షన్, ఏదో నిజంగా చిత్రం చేసినట్టు మాట్లాడుతున్నారో, ఉత్తునే కదా. ఆ మాటకు వస్తే మా ఆవిడ్ని మీ వైఫ్ చేశా, అదొక్కటే కొంచెం బెటర్ గా ఉంది. అయ్యో ఉత్తునే అన్నారులేమ్మా, మీకు మాత్రం కోపాలు రావచ్చు, నాకు మాత్రం ఏమీ రాకూడదు. ఇంకొద్ది రోజులు ఒప్పికి పట్టండి సార్, ఇలా బాబా ఎదవైన తర్వాత ఈ నాటకానికి తెర పడుతుంది. ఆ తెర పడే లోపల నా తెర చిరిగిపోయేలా ఉంది. ఏమంటామంగా, నాకెందుకో మా బాబాయ్ని వెధవం చేయాలనే ఆరాటంలో మీరు వెధవైపోతారేమో అనిపిస్తోంది. అబ్బే మీరు దాని మాటలేం పట్టించుకోకండి సార్. మంగా ఎందుకే పొలాలు పెడతావు, ఇక్కడ దాకా నెట్టుకొచ్చా కదా. ఇదే రైట్ టైం రాంబాబు, ఎలాగో నేను నాటకానికి కోఆపరేట్ చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇస్తాన్న బ్రేస్లెట్ ఏదో ఇప్పుడు. అయినా ఇప్పుడు మీరు బ్రేస్లెట్ పెట్టుకుని తిరగకపోతే చచ్చిపోతారా? ఇస్తానా కదా. నాకు డౌట్ రాంబాబు, ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడి మా బాబాయ్ వెళ్ళిపోయే రోజున నువ్వు వాడినంత నాటకమని ఆయన కనిపెట్టేశారనుకో. ఏముంది అప్పుడు రాంబాబు ఓడిపోయినట్టే. సార్, రాంబాబు గెలిస్తే మీకు బ్రేస్లెట్ వస్తుంది, కానీ ఓడిపోతే రాదు కదా. అవును కదా,
అప్పుడు నేను ఇంత కష్టపడింది వేస్టే కదా రాంబాబు. సార్, అలాంటి ట్యాంక్షన్లు మీరేం పెట్టుకోకండి. ఏనుగు సచ్చినా బతికినా వెయ్యి అన్నట్టుగా నేను గెలిచినా ఓడిపోయినా రోల్డ్ గోల్డ్ బ్రేస్లెట్ మాత్రం మీకే. రోల్డ్ గోల్డ్ అండి మళ్ళీ? అంటే రోలెక్స్ కంపెనీ వాళ్ళు ఈ మధ్య కొత్తగా గోల్డ్ బ్రేస్లెట్ రిలీజ్ చేశారు. దాని పేరు రోల్డ్ గోల్డ్ బ్రేస్లెట్ అన్నమాట. అందుకే అలా అన్నాను, ప్యూర్ గోల్డ్. అలా అయితే ఓకే. సో ఇప్పుడు మీ రాజీకి తమ్ముడుగా అయినా లేక రాజా మీకు చెల్లెలుగా అయినా ఓకే అంటారా? ఏదైనా ఓకే, బ్రేస్లెట్ వస్తుంది కాబట్టి ఓకే. అయినా రాజా ఇక్కడ లేదు కాబట్టి డబ్బులు ఓకే. అవునా? మరి నాకేంటి, రాజీ వస్తున్నట్టు అనిపిస్తోంది. రాజీ ఇప్పుడు ఎందుకు వస్తుంది? పిచ్చి గాని. ఏమో, మీకు పిచ్చి ఎక్కించడానికి ఇలా రావచ్చు కదా. ఇలా ఎందుకు వస్తుంది? ట్రైన్ కి, బస్ ఉంటే బస్ కి, రాజుగారిని అర్జెంట్ గా తిరుపతి పంపించండి. చెప్పవే, కొండ మీద చాలా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కదా, ఫ్రీగా భోజనాలు పెడతారట కదా అందుకు. అయ్యో మంగ, నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. మళ్ళీ 4 రోజులు ముహూర్తాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు. మా చుట్టాలు ఒక ఆవిడ పోయింది, దినం భోజనాలకు రమ్మని కబురు వచ్చింది. నా బదులు నువ్వు వెళ్ళు. మీరుండండి మోహన్ గారు, మరీను తను ఇప్పుడే వచ్చింది కదా, కాస్త ఫ్రెష్ అవ్వనివ్వండి. అవును, నేనేమన్నా దినం భోజనానికి వెళ్ళనన్నానా? నిన్ను నువ్వు రాజీవ్ కదా? నేను రాజీనని మీకెలా తెలుసండి? అది తమ్ముడు అన్నయ్యో ఏదైతేనండి, మీ బ్రదర్ రాంబాబు చెప్పాడు. అవును, రాంబాబు ఇంతకీ మీరెవరా? వీళ్ళు మా బాబాయ్ పిన్ని. ఓ నమస్కారం రాజు. చల్లగుండమ్మ. ఆహా, ఈ రోజుల్లో కూడా పెద్దలంటే ఎంత భక్తి ఎంత గౌరవం. పాదాభివందనం చేస్తున్నాం. కాళ్ళకి దండం పెట్టడం ఏంటి? ఆయన తోస్తే నా యాపిల్ కింద పడింది, అది తీసుకుందామని వంగాను. ఆయన అంటే అప్పుడప్పుడు అలా పిలుస్తూ ఉంటుంది, అది వాళ్ళింట్లో ఆయన ఈయన అంటే అలవాటు. వాళ్ళింట్లోనా? అని వారి అత్తవారింట్లో అలవాటు. గురువారి అక్కడైతే వరే గిరే అని పిలుస్తా. సార్, ఆయనకి డౌట్ వచ్చే లోపు రాజగారిని పక్క తీసుకెళ్లి మ్యాటర్ మొత్తం చెప్పి మొత్తం పెంట వెంట వద్ది. నువ్వు ఒక్కదానివే వచ్చావేంటమ్మా? నేను ఒక్కదాన్నే వెళ్ళాను కదా, అందుకే ఒక్కదాన్నే వచ్చాను. మీ వారేం చేస్తుంటారు చెప్పలేదా? అంటే అక్కడ దాకా రాలేదు, టైం వచ్చినప్పుడు చెప్తా. ఇటు రా చెప్తా. అయ్యో మీరు ఉండండి, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను కదా. పాపం మాట్లాడవచ్చు కదండి. అసలే రాజీ గురించి మా బాబాయ్ వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో మీకు మాత్రం తెలీదా? వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ అయిపోతాయి కదా. అవుననుకోండి మంగమ్మ గారు, అయినను సోదర సోదరిమణి అనున్నప్పుడు వారికి వారికి మధ్య సవాలక్ష ఉండను కదా. బాబు గారు, మీరు మీ సహోదరుని తీసుకుని పొండు. రాజీ రాంబాబు, అదేదో మీ చెల్లిని ఇబ్బంది పెట్టి అక్కడ తీసుకెళ్లే కన్నా అదేదో ఇక్కడే మాట్లాడొచ్చు కదా. ఈయనంటే రాంబాబు అంటున్నారు. ఆ విషయం మాట్లాడేందుకే నేను పక్కకి రమ్మను. రా ముందురా. గురువరియా, వారు వచ్చులోపు రాంబాబుల వారి సహోదరి గూర్చి మీతో ఒక ముఖ్యమైన విషయం పంచుకొనవలను. మీరు నాతో ఇటు రండు. కావుడు వాళ్ళు పక్కకి వెళ్ళారు కదా, మనం ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా. స్వచ్ఛమైన గాలి వచ్చుచుంటది కదా, ఆయన పీల్చుకుందురని మాత. మీరు రండి స్వామి. ఏంటండి ఇక్కడ ఏం జరుగుతుంది? పోలవరం ప్రాజెక్ట్. నేనేం అడిగాను, మీరేం చెప్తున్నారు? కంగారు పడుకు, నీకు చెప్పడానికే కదా ఇలా పక్కకి తీసుకొచ్చింది. మంగా బాబాయ్ మిమ్మల్ని రాంబాబు అని పిలుస్తున్నారేంటి? దీనికి నిజం చెప్తే ఏం గోల్ చేస్తుందో ఏంటో, స్టోరీ మారుద్దాం. ఏంటండి అడుగుతుంటే మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అదే ఎలా చెప్పాలా అని. నోటితో చెప్పండి. లుక్కులు ఇచ్చింది చాలు, మీరు చెప్తారా నన్నే వెళ్ళి కనుక్కోమంటారా? వద్దు, నువ్వు ఆ పని చేయకు. అలా చేస్తే ఆయన ఎప్పటికీ మనకి దక్కడు. ఏ అంటే అంత సడన్గా అడిగితే నేనేం చెప్పేది? ఏమైనా ప్రిపేర్ అయ్యి చచ్చానా?
ఈ విషయం చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని నాకు భయంగా ఉంది. అయినా చెప్తాను మంగ. కదా కన్ఫ్యూజన్ లో మర్చిపోయాలి. కన్ఫ్యూజన్ దేనికి? కన్ఫ్యూజన్ షాక్ 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 దేనికి? అతను కొడుకు వచ్చాను అలాగే ఉంటాట, అతను యాక్సిడెంట్ లో పోయట, అతని పేరు రాంబాబుట. అర్థమైంది. ఏమర్థమైంది? చనిపోయిన వాళ్ళ కొడుకుని మీలో చూసుకుంటున్నారన్నమాట, అందుకే ఆయన మిమ్మల్ని రాంబాబు అని పిలుస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ అసలు విషయం వాళ్ళకు కూడా తెలీదు. ఏ విషయం? అదే వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం. అర్థమైంది. ఏమర్థమైంది? దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ ని మహేష్ బాబు కాపాడుకున్నట్టు మంగ వాళ్ళ బాబాయ్ పిన్నిని కాపాడుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ చెల్లి గురించి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు, ఏంటది? అదే ఆలోచించుంటున్నా. అంటే నీకు తెలీదా? తెలుసును. రాజీ గారు తన భర్తతో చీటికి మాటికి తగువులు పడుతూ ఆవిడ తన పుట్టింటికి వచ్చేయుట ఆనవాయితీ. ఓహో, అలాంటప్పుడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి కదా. కదా, కానీ వారిరువురు పరమపదించినారు కదా. ఏంటి మంగ, నిజమేనా? అవును బాబా, నిజమే. అంతేకాదు, రాజీ గారికి కించిత్ వాతము, కించిత్ పైత్యము, కొంత పిచ్చి కూడా ఉన్నదట. ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు తెలిపారు? విశ్రాంతి సమయమున అల్లుడు గారు కుశల ప్రశ్నలు వేయుచు ఆయన వెధని నాకు తెలిపితిరి. నీకెందుకు తెలిపారు? అబ్బాయి, ఎందుకనైనా రాజీ గారి భర్త నా పోలికలతో ఉండటం వలన మోహన్ గారు ఆ విషయములన్నీ నాతో పంచుకుంటురి. మోహన్ గారెవరు? అతను పంచుకోవడం ఏంటి? అది నాలా ఉన్న రాజీ గారి భర్త నామధేయము మోహను. ఆ నామధేయము ప్రస్తావించబోయి ఇలా పలికి తిని. ఓహో, నాకిప్పుడు అర్థమైంది మంగ. ఈవిడికి అర్థమైందో? మీ ఆడపడిచి వాళ్ళ ఆయన మన కాముళ్ళ ఉండడం వల్ల అలా యగాదిగా చూసింది. అవును పిన్ని. ఏంటి మీ ఆడపడుచు అంత గట్టిగా అరిచింది? ఓసారి చూద్దాం పద. ఆ భార్యాభర్త అన్నాక సవాళక్ష అనుకోవడం సర్వసాధారణం కదా. రాజీ గారి నడు రాజీ గారు రాంబాబు గారి నడి మధ్యన దూరడం భావ్యం కాదు కదా. భార్యాభర్తలేంటి? వాళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ కదా. కదా? వారిరువురు సోదర సోదరీమణులే, కానీ వారు చర్చించుకునేది మాత్రము భార్యాభర్తల గురించి కదా. అసలే పిచ్చిదన్నావు కదా, ఎక్కడ అల్లుడు గారిని కొరకడం కొట్టడం చేస్తుందేమో. పదండి, వెళ్ళి చూద్దాం. ఆగుము ఆగుము పిచ్చిలో, ఆవిడ మిమ్మల్ని కరిచినా కరవచ్చు, విషయం ఏమిటో నేను వెళ్ళి కనుక్కొచ్చేదను. పిచ్చిది నిన్ను కరిచిందేమో. మంగమ్మ మాత, మా ఊరిలో మతిభ్రమించిన సునకం ఒకటున్నది, అనగా పిచ్చి కుక్క. అది నన్ను కరిచినది, నాకేమీ కాలేదు, దానికే మతిభ్రమించినది. అందువలన నా గురించి మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. విషయమేమిటో నేను వెళ్ళి కనుక్కొచ్చేదను. మీరు ఇచ్చటనే ఉండు. ఏంటమ్మా ఇది? ఏమైంది? రాజీ, నా మాట వినవే. నో అంటే నో అంతే. అది కాదే, నేను మీ అక్క ఏంటండి? పోనీ చెల్లె అనుకో. పెళ్ళాన్ని పెట్టుకుని అక్కో చెల్లె అంటానికి సిగ్గులేదు. వాంగారు, ఏం సార్ ఇది మేనేజ్మెంట్ ఇదేనా? అది కదయ్యా, అబద్ధం చెప్పేటప్పుడు బాగానే మేనేజ్ చేశా, నిజం చెప్పేటప్పుడే ఇలా సీన్ రివర్స్ అయిపోయింది. నేను వాళ్ళని మేనేజ్ చేశా కాబట్టి సరిపోయింది, లేకపోతే ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయ్యేది. ఏంటి రాంబాబు ఇది? మీరు ఎవరినో వెధవలు చేయడానికి మమ్మల్ని వెధవలు చేసి ఆడుకుంటున్నారా? రాజీ గారు, అది కాదండి. ఏది కాదు? మా ఆయనకి బుద్ధి లేకపోతే నాకు లేదనుకుంటున్నావా? చూడండి, నేను చెప్పినట్టే ఈ నాటకాన్ని మీరు నాకు కోఆపరేట్ చేస్తూ కంటిన్యూ చేశారనుకోండి, మీ ఆయనకి బ్రేస్లెట్ ఇస్తానని చెప్పాను, మీకు బ్యాంగిల్స్ ఇస్తా. బ్రేస్లెట్ కోసం ఈ నాటకం ఆడుతూ ఫ్రెండ్షిప్ కోసం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారా? అంటే చెప్తే నా బ్రేస్లెట్ కూడా నువ్వే తీసుకున్నావని చెప్పలేదు, ఇప్పుడు మాత్రం ఏం తక్కువైంది? నీకు బ్యాంగిల్స్ వస్తున్నాయిగా. వస్తున్నాయి అనుకోండి, అయినా సరే ఒక్క వారం మాత్రమే నటిస్తా. చాలు, వారం చాలు. మ్యాటర్ ఏంటంటే డీల్.